పక్కనండి పెట్టేసాడు పెట్టండి నాకు నువ్వేనా ఎవరో కాదు కొంచెం వెనక జరగండి సార్ మేడం ఓకే మేడం ఓకే మేడం ఇంకా జరగచ్చు అమ్మా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వర్యులు, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు తానేటి వంతు గారు ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్ని వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గారు, నగర డిప్యూటీ మేయర్లు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఇతర కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు, ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతం. ఈరోజు 14th ఫైనాన్స్ ద్వారా 1,52,00,000 రూపాయలతో ఈ ప్రాంతంలో రోడ్లన్నింటినీ కూడా నిర్మించుకోవడం జరిగింది, వారి చేతుల మీదుగా ప్రారంభించింది. ఇదే కాకుండా పైకాపురానికి సంబంధించినటువంటి చెరువు కానివ్వండి, అలాగే పబ్లిక్ హెల్త్ సెంటర్స్ అన్నమాట, 4 పబ్లిక్ హెల్త్ సెంటర్స్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రారంభించుకున్నాం. అందులో ఒకటి ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా దాదాపు 1,00,00,000 రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు చేయబోతున్నాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం వదిలేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తిగా దారిలో పెట్టడం జరిగింది. అలాగే ప్రజలకు కావాల్సినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పబ్లిక్ హెల్త్ సెంటర్ కూడా అందులో టెస్టులు చేస్తారు, మందులు ఇస్తారు, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అందులో జరుగుతాయి. కాబట్టి ఒక పార్కు కూడా మన ఉడా కాలనీకి సంబంధించినటువంటి పార్కు కూడా 75,00,000 రూపాయలతో ప్రారంభించడం జరుగుతుందని చెప్పని, వారి చేతుల మీదుగా ఈరోజు 6,00,00,000 రూపాయలు పైగా అనేక సంక్షేమ కార్యక్రమాలని వారి చేతుల మీద ఈరోజు ప్రారంభించుకుంటాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈ రోజున మరి అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు ప్రజలకు అందిస్తూ మరి ఈ రోజున విజయవాడ మరి ఈ సిటీలో ఉన్న సెంట్రల్ నియోజకవర్గం ఏదైతే ఉందో, మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ నియోజకవర్గంలో, ఈ రోజున మరి 6 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుందండి. అంటే గత ప్రభుత్వంలో ఏవైతే ఈ రోజున ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేదో వాటన్నిటిని, అంటే సీసీ రోడ్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోజున ఈ 6 కోట్ల నిధులతో వాటిని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి మల్లాది విష్ణు గారికి అందించిన ప్రోత్సాహం. అంటే వారు ఈ రోజున ఇక్కడ ఈ నీడ్ ఉందని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్ళడం వలన ఈ రోజున ఈ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఇక్కడ మరి మల్లాది విష్ణు గారికి ఇక్కడ బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఎందుకంటే ఎంతో కాలంగా ఈ ప్రాంతం అనేది
ఒక నిర్లక్ష్యానికి గురైంది కనుక వాళ్ళు అభివృద్ధికి నోచుకోలేదు కనుక ఈ రోజున మరి విష్ణు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి చెందడం అనేది ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోజున ఈ సెంట్రల్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ నియోజకవర్గంలో ఈ పనులే కాదు గతంలో కూడా కొన్ని అభివృద్ధి పనులకి మేము వచ్చి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. అంటే ఈ రోజున ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని ఈ రోజున మనం వెళ్ళి చూసినా కూడా జగనన్న ప్రభుత్వంలో మరి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున పెద్ద ఎత్తున జరగడంతో ప్రజలందరూ కూడా ఈ రోజున జగనన్న మీద ఎంతో అభిమానం పెంచుకుని ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళీ జగనన్నకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.